నాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ కార్మికులను పరిమితం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని గురువారం కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల నరసింహ, సిపిఎం కావలి పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడారు. మున్సిపల్ కార్మికులను ఆబ్కాస్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న దినసరి కూలీలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కావలి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సిఐటియు పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కావలిలో మున్సిపల్ కార్మికులు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కొత్త కోరికలేం మున్సిపల్ కార్మికులు కొత్త కోరికలేం అడగట్లా, ప్రభుత్వంపై అసాధ్యమైనటువంటి అడగట్లా. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి, గతంలో మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీనే అమలు చేయమని మున్సిపల్ కార్మికులు అడుగుతూ ఉన్నారు. 4 సంవత్సరాలుగా అడుగుతూ ఉన్నారు. మీరిచ్చినటువంటి హామీ నేను అధికారంలోకి వస్తే పారిశుద్ధ్య కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. అందరు కూడా ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని చేశారు. మరి 4 సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే పర్మనెంట్ చేయమని, పర్మనెంట్ చేయకపోగా ఆక్పాస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు పనిభారమైనటువంటి పనిభారాన్ని పెంచి కార్మికులకి ఇవ్వాల్సినటువంటి పనిముట్లు కూడా మరీ దారుణమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు పనిముట్లు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనెలు, సబ్బులు, యూనిఫామ్ కూడా వీలైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. పనులు మాత్రం కార్మికులు నడ్డి విరిచే విధంగా పనులు చేయించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకటే చెప్పాలా, ఈరోజు డైలీ కార్మికులు కోవిడ్లో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కూడా పణంగా పెట్టి కోవిడ్లో పనులు చేస్తే డైలీ కార్మికులు నెల నెల జీతం ఇచ్చే పరిస్థితి కనపడట్లా. కానీ వాళ్ళని అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించేటువంటి పరిస్థితి కనపడట్లా. ఈరోజు మున్సిపల్ కార్మికులకి 2 నెలల ఎల్తల వెనుసులు బకాయిలు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతంలో ఇంకా మీరు బకాయిలు పెట్టి పనులు చేయమంటే వాళ్ళ కుటుంబాలు ఎట్లా జరగాలని చెప్పేసి సిఐటీగా అడుగుతా ఉన్నాం. కానీ ఈరోజు మాట తప్పును మనము తెప్పును అని చెప్పేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ కార్మికుల పట్ల ఎందుకు మాట తప్పుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 4 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంతవరకు మీరు మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. హెల్త్ అలవెన్స్ అది కూడా మున్సిపల్ కార్మికుల మధ్య తగాదా పెట్టే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇచ్చి ఇంజనీరింగ్ కార్మికులకు కూడా నువ్వు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నావు. అటువంటిది ఈరోజుకి కూడా రేపో మాపో ఎలక్షన్లకు పోతామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఒక హామీ అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే పర్మినెంట్ ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. Visvasai's Dr. SRK School. Textbook reading, well-experienced staff members, special programs for personality development, frequent parent-teacher meetings, co-curricular and extracurricular activities, optional NEET IIT orientation for higher classes, special emphasis on spoken English and writing skills. Visvasai's Dr. SRK School. Magunta layout, Nellore.